పదవ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను చోదించుచు అడిగెను. నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనియు రాయబడి ఉన్నదని చెప్పెను. ఒక ప్రశ్న ఈ యొక్క అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇదే లోకా సువార్తలో ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రశ్నను వేశారు. ఒకే ప్రశ్నను ఇద్దరు వ్యక్తులు వేరువేరు సందర్భంలో, ఒకేసారి కాదు వేరువేరు సందర్భంలో ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రశ్నను యేసుక్రీస్తు వారిని అడగడం జరిగింది. ఇతడెవరు అని అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. నేనేం చేయాలి అని అడిగితే ఈయనేమంటున్నాడో తెలుసా? ధర్మశాస్త్రం అందు వ్రాయబడినదేమి, నువ్వు అందులో చదివినదేంటి అని చెబితే ఆ ఉపదేశకుడు అంటున్నాడు, నీ పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవింపాలి. లోకా సువార్త 18వ అధ్యాయంలో ఒక యవనస్తుడు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభువారిని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఇతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరిస్తున్నారో తెలుసా? ఎవడైతే ప్రశ్న వేశాడో వాని చేతనే సమాధానాన్ని చెప్పిస్తున్నాడు. ఇతడు ఉపదేశకుడు కాబట్టి, వాక్యాన్ని తెలుసున్నవాడు కాబట్టి, నువ్వు చదివిన వాక్యమేంటో నీకు తెలియదా? అతని చేతే దేవుడు సమాధానం చెప్పించడానికి ఒక కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే, ఇతడు యూదుడు, ధర్మశాస్త్రము అనగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు రాయబడినటువంటి 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని కలిపి ధర్మశాస్త్రము అని అంటారు. వాటిని యూదుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా చిన్ననాటి నుండే వారు దేవుని మందిరంలో ఆ వాక్యాన్ని కంఠస్థం చేసుకుంటూ ఉంటారు. యూదుడు అనగా యూదులకి ఒక ప్రాంతము, ఒక మందిరం ఉంటుంది. సునగోగు అనేటువంటి ఒక సమాజ మందిరాన్ని యూదులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వారు ప్రతి దినము కూడా సునగోగు అనేటువంటి ఒక సమాజ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క కూడికలో వారు చేసేటువంటి పనులు ఏంటంటే, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉండేటువంటి కొన్ని వాక్యాలని ఒక ఉపదేశకుడు లేచి చదివి వినిపిస్తూ ఉంటాడు. అది చదువుతున్నప్పుడు అందరూ మౌనంగా ఆ ఉపదేశాన్ని వింటూ ఉంటారు. ఇతడు ఏమని చెబుతుంది బైబిల్? ధర్మశాస్త్ర ఉపదేశకుడు, దేవుని వాక్యాన్నే బోధించేవాడికి ఈ ప్రశ్న రావడం అనేది నిజంగా ఆశ్చర్యమై ఉన్నది. ఈ సునగోగు అనేటువంటి సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసి ఉంటుంది. ఇతడు కూడా దానికి సంబంధించిన వాడే. కాబట్టి ఇతడు చిన్నప్పటి నుండి వాక్యాన్ని చదువుతున్నాడు, కాబట్టి ఇతనికి వాక్యం తెలుసు. అందుకే దేవుడు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అంటే అతను అంటున్నాడు, సమాధానం ఆయన ఇవ్వలేదు కానీ నువ్వు చదువుతున్న దాంట్లో అది లేదా అంటే, అప్పుడు అతడే చెబుతున్నాడు, అవును తెలుసు, నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలనని వాక్యంలో ఉంది. అవును, అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు చెప్పినది సరి అయినదే, నువ్వు చెప్పినటువంటి వాక్యము సరి అయినదే. కానీ ఏ ఉద్దేశంతో దేవుణ్ణి ఈ ప్రశ్న వేశాడో తెలుసా? నేనే గొప్పవాడని, నేనే నీతిమంతుడునని కనపరుచుకోవడం కోసం. ఒక అహం చేత అతడు ఈ సమాధానం ఇచ్చాడని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించి ఒక మాట చెబుతాడు. చూద్దాం, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో ఇడిచిపోయిరి. చాలు, ఇతడు ప్రశ్న వేశాడు,
సమాధానాన్ని దేవుడు అతని చేతే చెప్పించాడు. అప్పుడు ఇతను అంటున్నాడు, నా పొరుగువాడు ఎవడు, నీకు అర్థం కాలేదు. వాక్యమైతే కంఠస్థంగా చెప్పాడు, కానీ ఇంతకీ పొరుగువాడంటే ఎవడు అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు ఒక ఉపమాన రీతిగా చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఒక వ్యక్తి అంట యెరూషలేము పట్టణం నుండి యెరికో ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఒక సంఘటన జరిగింది. అతడు దొంగల చేతికి చిక్కబడ్డాడు. దోపిడీదారులు అతన్ని బట్టలు విప్పి అతన్ని కొట్టి కొర ప్రాణంతో ఆ వాతని అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దారిలో అతడు ఉంటే ఆ మార్గంలో ఒక యాజకుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ నుండో తెలుసా? యెరూషలేము నుండి యెరికో అనే పట్టణానికి ఒక యాజకుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూశాడు. అతను కొర ప్రాణంతో ఉండడం చూశాడు. కానీ అతను ఏమాత్రం పట్టించుకోకుండా నాకెందుకులే అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టి చూసి చూడనట్లుగా అతడు వెళ్ళిపోయాడు. ఇతడెవరు? యాజకుడు. మరొక వ్యక్తి వచ్చాడు, ఒక లేవీయుడు. ఇతడు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అదే యెరూషలేము నుండి అదే యెరికో పట్టణానికి అతడు ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు అతడు కూడా కొన ఊపిరితున్నటువంటి వ్యక్తిని చూశాడు. కానీ అతడు కూడా ఏది పట్టనట్లుగా నాకెందుకులే అనుకుని అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ యాజకుడు, ఈ లేవీయుడు ఎవరో తెలుసా? యాజకుడు అంటే యూదా మతానికి ప్రధాన ప్రతినిధి, అతడు పెద్ద. లేవీయుడు అంటే ఎవరో తెలుసా? దేవుని మందిరములో దేవునికి పూజించేవాడు, దేవుణ్ణి సేవించేవాడు. వీరిద్దరూ కూడా అదే మార్గంలో వెళుతూ ఉన్నా ఏది పట్టనట్లుగా వారు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ మార్గంలో వెళ్ళారు. ఇంతకీ వీరు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు అని ఆలోచిస్తే యెరికో పట్టణమునకు వెళ్ళిపోతూ ఉన్నారు. యెరికో అనే పట్టణము యాజకులు, దేవుని యొక్క సేవకులు నిలిచి ఉండే నివాసం ఉండే వారి గృహాలు యెరికో పట్టణములో ఉన్నాయి. యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గము 4,000 అడుగులు దిగి ఈ ప్రాంతం ఉంటుంది. 18 మైళ్ళ దూరంలో ఇక్కడ ఒక చిన్న చిన్న ఒక చిన్న చిన్న గుహలు ఉంటాయంట. 4,000 అడుగులు క్రిందకి ఏటవాలుగా దిగవలసి ఉంటుంది. మధ్యలో కొన్ని గుహలు ఉంటాయి. ఆ గుహల్లో ఆనాటి దినాల్లో ఈ దోపిడీదారులు అనేటువంటి వారు, ఈ దొంగలు అటు ఇటు వెళ్ళేటువంటి వారిని దోచుకోవడానికి అక్కడ మాటు వేసుకుని కూర్చుండేటువంటి స్థలాలు అవి. ఆ స్థలంలో కేవలము ఉదయాన్నే మాత్రమే ఆ దినాల్లో ప్రయాణం చేసేవారు. ఇది ఒకప్పుడు జరిగినటువంటి సంఘటనే. దానినే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉపమాన రీతిగా ఆయన చెప్పి ఉన్నాడని చరిత్రతో కూడా ఇది ముద్రించబడినటువంటి సత్యం ఇది. కాబట్టి వీరు వెళ్తూ ఉన్నారు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని పరామర్శించెను. సమరయుడు అనేటువంటి వాడు ఆనాటి దినాల్లో బహు కడజాతికి చెందిన వారుగా వారు చూసేవారు, చివరన పెట్టేవారు. అతన్ని పట్టుకుంటే అతన్ని జబ్బు, అతన్ని పట్టుకుంటే అతని యొక్క పాపము. కడజాతికి చెందిన వారుగా వారు ఆ దినాల్లో యూదులు ప్రవర్తించేవారు వారు వారి పట్ల. అయితే యాజకుడు పట్టించుకోలేదు, లేవీడనేవాడు పట్టించుకోలేదు. కానీ సమరయుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యలో అతడు కొర ఊపిరితో పడిపోయినటువంటి వ్యక్తిని చూచి అతని ప్రయాణాన్ని ఆపుకుని నూనె తీసి ద్రాక్షరసము తీసి అతనికి సహాయం చేయడానికి అతడు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు? మనుషుల దృష్టిలో ఎవరు? కడజాతికి చెందినవాడు. అతను తీసుకుని వెళ్ళి ఒక సత్రములో పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఇతడికి ఏ ఆహారము తింటే ఆ ఆహారాన్ని
మీరు పెట్టండి. అవసరమైతే మరీ ఎక్కువ ఖర్చు అయితే నేను మరలా వచ్చి మీకు ఎంత కావాలో అంత నేను ఇస్తాను. కానీ దేవుని యొక్క ప్రేమను కలిగిన నిజమైన సమరయుడు, గట్టిగా చెప్పట్లు కూడా ఇది ఆయన చెప్పినటువంటి ఉపమానం. యేసుప్రభు వారు ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నాడు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనిను. ఆ వ్యక్తిని దేవుడు అడుగుతున్నాడు, ఈ ముగ్గురిలో నీకు పొరుగువాడు కింద ఎవడనిపించాడు అని. అంటే ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా, అతడు అతని మీద జాలి పడిన వాడే. హల్లెలూయా. ఏమని చెప్పాలి, సమరయుడు అని చెప్పాలి. అక్కడ తన ఉద్దేశం ఏంటో తెలుసా, ఆ పదాన్ని ఉపయోగించడానికి కూడా అతనికి ఇష్టం లేదు. అతడు నమ్మకార్థంగా దేవుణ్ణి వెతుకుతున్నటువంటి ఒక గొప్ప భక్తుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇతడెవరు అని ఒప్పుకుంటున్నాడు, జాలి పడిన వాడే పొరుగువాడు అని ఒప్పుకుంటున్నప్పుడు ఇతడు ఏమని చెప్పాలి, సమరయుడు అనేటువంటి వాడు అంటరానితనంగా నేను చూచిన అతడు పొరుగువాడు. ఇతడికి కూడా దేవుణ్ణి ప్రశ్న వేశాడు కానీ ఆ సమాధానం తెలుసుకున్నాడు కానీ ఆ సమాధానంలో ఉన్నటువంటి భావాన్ని అతడు తెలుసుకున్నాడు కానీ దాని ప్రకారం జీవించడానికి అతడు ఇష్టపడటం లేదు. ఎక్కడ నటిస్తున్నాడో తెలుసా, ఎవరి దగ్గర నటించకూడదు ఆయన దగ్గర నటిస్తున్నాడు. ముందు నీ పొరుగు వారిని నీవు ప్రేమించడం నేర్చుకో, తర్వాత చెబుదిగాన నీ నీతి కథలు. వాక్యాన్ని చదివితే మనం భక్తులని పిలవబడం. దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడినంత మాత్రాన భక్తు పరులు అని మనుషుల దృష్టిలో పిలువబడచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు అట్లో పిలవబడనేరవు. ఆయన నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు, ఆయన నీ అంతర్యాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన.